डियर स्टूडेंट्स मन टेंथ क्लास हिंदी अंतर्राष्ट्रीय स्तर पर हिंदी अने पाठ चुनाव अंतर्राष्ट्रीय स्तर पर हिंदी अंतर्राष्ट्रीय अंत अंतर्जातीय मन देश भाष इंटरनेशनल स्थाई की वेल्डन अदेमटे इंटरनेशनल स्थाई अटे जनरल इंग्लीश अट्ठावी उन्ई का मन देश भाषा अंटे मंदे भाष हिंदी काबट्टी దాని జాతీయ భాషగా తీసుకున్నాము మనం జాతీయ భాషగా తీసుకున్న భాష అంతర్జాతీయ స్థాయిలోకి ఎట్లా వెళ్ళింది ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో ఇంగ్లీష్ లాంటి ఇంగ్లీష్ ఉంది రష్యాలో రష్యన్ భాష ఉంది చైనాలో చైనీస్ భాష ఉంది అంతేగాని హిందీ ఎట్లా అక్కడ సాధ్యమైంది మరి ఈ హిందీ దివసం మనం చేసుకుంటాం ప్రతి సంవత్సరం ఏ టైంలో ఏ రోజు చేసుకుంటాం చెప్పండి సెప్టెంబర్ 14 ని ఎందుకు చేసుకుంటాం ఇంకా అంతర్రాష్ట్రీయ అంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా ఏదైనా హిందీ డే అనేది ఉందా ఇటువంటి విషయాల గురించి ఈ రోజు చూద్దాం ఇప్పుడు హిందీ అనేది ఎందుకు ఇంత బాగా వ్యాప్తి చెందింది హిందీ ఎందుకు వ్యాప్తి చెందింది ఏదైనా ఒక భాష మనకి రావాలంటే ఎక్కువ మంది మాట్లాడుతున్నారంటే అది నేర్చుకోవడం కొంచెం ఈజీ అనేది మనకి ఈజీ అయి ఉండొచ్చు మరి హిందీ ఈజీనా చాలా మందికి హిందీ అంటే చాలా కష్టం అనే భావం ఉంది హిందీ అనగానే భయపడుతుంటారు హిందీ క్లాస్ అని భయపడుతుంటారు అసలు చాలా ఈజీ హిందీ నేర్చుకోవడం చాలా మందికి తెలియదు భయపడతారు ముందుగా ఎందుకు ఈజీ అంటే ఈ హిందీలో అక్షరాలు కనుక వస్తే మీరు ఎంత పెద్ద పదాలైనా రాయొచ్చు ఎంత పెద్ద వాక్యాలైనా చదవచ్చు సొంతగా రాయొచ్చు ఎందుకని అంటే ఈ హిందీకి ఒక ఈ హిందీకి ఉన్న లిపి దేవనాగరి లిపి ఈ దేవనాగరి లిపి యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం ఏదైతే రాస్తామో అదే చదువుతాం కానీ తెలుగు లాంటి భాషల్లో అక్కడ రాసేది ఒకటి చదివేది ఒకటి కొన్ని సందర్భాల్లో ఉదాహరణకి అత్యధిక అనే మాట ఉంది అనుకోండి అత్యధిక అనే మాటలో రాసేది ఎట్లా రాస్తాం ఆ రాసి తెలుగులో ఎట్లా రాస్తాం చెప్పండి ముందు ఆ రాసి తా మొత్తం రాస్తాం యా ఒత్తిస్తాం ధి క అది మామూలు ఇప్పుడు తా మొత్తం రాశాం కదా చదివి ఎట్లా చదువుతాం అత్యధిక అత్ యా ధిక ఏమి వినపడుతుంది మనం చదివేటప్పుడు అత్యధిక అత్ అంటే తా సగం వినపడుతుంది అంటే తా ఒత్తివ్వాలి యధిక యా మొత్తం వినపడుతుంది కాబట్టి మొత్తం రాయాలి కానీ తెలుగులో రాసేటప్పుడు రాయట్లేదు అంటే దీని అర్థం ఏమిటంటే రాసేది ఒకటి చదివేది ఒకటి అవటం వల్ల ఒత్తులు ప్రత్యేకంగా నేర్చుకోవాలి అక్షరం లాగా ఒత్తు ఉండదు తెలుగులో అక్షరం ఒక రకంగా ఉంటుంది ఒత్తు ఇంకో రకంగా ఉంటుంది అందువల్ల కొంచెం ఒత్తులు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయాలి అక్షరాలు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయాలి హిందీలో ఇలాంటి డిఫికల్టీ ఉండదు దేవనాగరి లిపిలో ఏదైతే రాస్తామో అదే చదువుతాం అత్యధిక అనే పదం హిందీలో రాయండి ఆ రాసిన తర్వాత తా సగం రాసి యా మొత్తం రాసి ధిక్ రాస్తాం దాన్ని ఇప్పుడు చదవడం ఈజీ అత్ యా ధిక్ అత్యధిక్ ఇంత ఈజీ కాబట్టి ఎక్కువ మంది నేర్చుకోవడం ఈజీగా ఉంది ఈజీ అయింది ఎప్పుడు పూర్వకాలం నుంచి ఎక్కువ మంది మాట్లాడే భాష అయింది ఎక్కువ మంది అర్థం చేసుకునే భాష అయింది అందువల్ల దీన్ని జాతీయ భాషగాను అధికార భాషగాను గుర్తించారు ఆ తర్వాత దీని స్థాయి అంతర్జాతీయంగా వెళ్ళిపోయింది అంతర్జాతీయంగా ఎట్లా వెళ్ళింది అంతర్జాతీయంగా హిందీ ఎంత బాగా డెవలప్ అయింది మన దేశంలో కూడా మన అసలు ఎందుకు ఇది రాజభాషగా స్వీకరించారు ఎప్పుడు స్వీకరించారు ఇటువంటి విషయాలన్నీ చూద్దాం ఈ పాఠంలో అంతర్రాష్ట్రీయ స్తర పర హిందీ స్తర అంటే స్థాయి అంతర్రాష్ట్రీయ అంటే అంతర్జాతీయ స్తర అంటే స్థాయి పర్ర అంటే మీద లేదా లో అంతర ఇక్కడ పర్రని ఉంటుంది కానీ పర్ర అంటే మామూలుగా అయితే మీద కానీ ఈ వాక్యం అర్థం సరిగ్గా రావాలంటే అంతర్రాష్ట్రీయ స్తర పర హిందీ అంతర్జాతీయ స్థాయిలో హిందీ అంతర్జాతీయ స్థాయిలో హిందీ గొప్పతనం ఏమిటి అది ఎట్లా డెవలప్ అయింది ఇది పాఠం ఇది ఒక లెటర్ ఒక మిత్రుడు తన మిత్రుడికి రాసిన ఉత్తరం ఇది ఉత్తరంలో హిందీకి సంబంధించిన కొన్ని విషయాలు ఇవన్నీ వాళ్ళిద్దరు పంచుకున్నారు అది ఒక పాఠంలాగా మనకి పెట్టారు మీకు ఇంతకుముందు తెలుసు హిందీ పాఠంలో ఒక్కొక్క పాఠం ఒక్కొక్క పద్ధతిలో ఉంటుంది విధా విశేషం ఉంటుంది దాన్ని కవితా పాట కహాని సంభాషణ ఇటువంటి రకరకాలు ఉన్నాయి వాటిల్లో ఇది పత్రలేఖనం ఈ పత్రలేఖనం అనేది మిత్రకో పత్రం మీకు పత్ర చాలా రకాలు ఉన్నాయి మిత్రకో పత్ర చుట్టి పత్రం
పితాజీ యొక్క పత్రం, మరి కాలేజ్ ప్రాచార్య కెనాం పత్రం, భాయి కెనాం పత్రం, బహిన్ కెనాం పత్రం, ఇటువంటి వాటిలో చాలా రకాలు, ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో మిత్రక పత్రం ఇది. దీన్ని బట్టి మనం పత్రలేఖనం కూడా నేర్చుకోవాలి. పత్రలేఖనం ఎట్లా చూడండి, ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉండాలి, లెటర్ ఎలా రాయాలి. పైన చూడండి, రైట్ సైడ్ హైదరాబాద్ ఉంది, అంటే ఊరి పేరు, మనం ఉన్న ఊరు పేరు రాయాలి, ప్రియమిత్ర అన్నాడు. ఇట్లా చూసుకోండి. ముందుగా ఈ పాఠం గురించి కొన్ని విషయాలు ఉన్నాయి చూద్దాం. అక్కడ ఉన్ముఖీకరణ, ఉన్ముఖీకరణలో ఒక భాష అసలు ఎందుకు ఇంపార్టెంట్? పశు పక్షులకు కూడా భాష ఉంటుంది, పక్షులకి భాష ఉంటుంది, పశువులకి భాష ఉంది, జంతువులకి భాష ఉంది, కానీ మనకు అర్థం కాదు. అది మనలాగా చక్కగా అక్షరాలు, గుణితాలు, ఒత్తులు వాళ్ళకి వాటికే ఉండవు. వాటి భాషలో వాయు మాట్లాడుకుంటాయి, ఆ భాష వేరు. అట్లాగే ఆవాజ్ ఔర్ క్రియ, శబ్దములు మరియు క్రియలు సైగల ద్వారా కొన్ని భాషలు ఉన్నాయి. ఒక పక్షి ఒక శబ్దం చేసినప్పుడు రెండో పక్షి దాని అర్థం తెలుసుకోవడం, ఇటువంటి రకరకాలు ఉన్నాయి. అన్నిటికీ భాష ఉంది. అట్లాగే మనకు కూడా ఎవరికి వాళ్ళకి మాతృభాష ఉంటుంది. ఇంకా అవసరాలను బట్టి జాతీయ భాషలు, అంతర్జాతీయ భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, మూడు ప్రశ్నలు. ఆవాజ్ కా పర్యాయ క్యా హై, ఆవాజ్ అనే దానికి పర్యాయ పదం ఏమిటి? అంటే ఆవాజ్ పర్యాయ పదం ఏమిటి? ఆవాజ్ అంటే శబ్దము, దానికి పర్యాయ పదం చెప్పండి. ఇంకోటి ధ్వని. కిసి ప్రాణికి అనోఖి విశేషత బతాయే, ఏదైనా ఒక పక్షి యొక్క ప్రత్యేకమైన ఒక ప్రత్యేకత చెప్పండి. దీనికి ప్రత్యేకత ఏమిటంటే సీది సాది ఆవాజం వారు క్రియావంశ అనే భావ వ్యక్తకరణ, చిన్న చిన్న శబ్దాల ద్వారా భావాలను వ్యక్తం చేయటం. ఇసు గద్యాంశకెళ్ళి ఉచిత శీర్షక దీజియే, ఈ పేరాకి మనం ఒక టైటిల్ ఇవ్వాలి. ఏం టైటిల్ ఇవ్వచ్చు? అనోఖి ఆవాజ్, ఇటువంటి టైటిల్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఉద్దేశ్యం ఏమిటి? ఉద్దేశ్యం ఈ పాఠం యొక్క ఉద్దేశ్యము అంతర్రాష్ట్రీయ స్థల పర హిందీగా మహత్వ ప్రధానం, అంతర్జాతీయ స్థాయిలో హిందీ యొక్క ప్రత్యేకత ఏమిటో తెలియజేయటం. విధ విశేష్, దీని యొక్క ప్రముఖమైన విధ ఇది పత్రలేఖన్, పత్ర విధ, పత్రలేఖన్ ఇందాక చెప్పాను. అట్లాగే ఇది ఒక పత్రలేఖన్. ఇది పాఠం యొక్క కొన్ని విశేషాల గురించి, ఎందుకంటే దీని గురించి మనం ఎక్కువసేపు మనం మాట్లాడుకుంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి లైట్ లైట్ గా చెప్పాను. ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్దాం. విషయ ప్రవేశ్, హిందీ యొక్క ఐసీ భాష హై తో భారతీయ సాహసమే బసీ హై, భారతీయుల యొక్క ఊపిరి, ఊపిరిలో ముని, ఊపిరిలో నిండిపోయిన భాష హిందీ. సభకీ సంస్కృతి సభ్యత గరిమాక ప్రతీక హై, అందరి యొక్క సంస్కృతి మరియు సభ్యత, సభ్యత అంటే నాగరికత, సివిలైజేషన్, దాని యొక్క ప్రతీక. గాంధీ గారి టైంలో, స్వతంత్ర పోరాటం టైంలో ఇది దేశం మొత్తాన్ని ఒక్కతాటిపై నిలిపింది. అందువల్ల దీనికి చాలా ప్రత్యేకత ఉంది. ఇప్పుడు లెటర్లో వస్తే రైట్ సైడ్ హైదరాబాద్ ఉంది, డేట్ ఉంది. ఇక్కడ మనం ఏ ఊరైతే ఆ ఊరు డేట్ వేసుకున్నప్పుడు మిత్రకు పత్ర కనుక పరీక్షలో అడిగితే ప్రియమిత్ర రైట్ సైడ్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ప్రియమిత్రం పెట్టాలి. ఇక్కడ చుట్టి పుత్ర అయితే సేవ ఆమె ఇటువంటి పెడతాం, లేదా బుక్ షాప్ అయితే ప్రేక్షకం పెడతాం, ఫ్రమ్ అడ్రస్ పెడతాం. మిత్రకో పత్ర కానీ, భార్యకో పత్ర కానీ, బహిన్కి నాంబర్ పత్ర కానీ, పితాజీకో పత్ర కానీ రాసేటప్పుడు మనం లెఫ్ట్ సైడ్ లో స్టార్టింగ్ లోనే మిత్రకో పత్ర అయితే ప్రియమిత్ర పెడతాం, పూజ పితాజీ అంటాం పితాజీ అయితే, ప్రియ భాయి అంటాం భాయి అయితే, ప్రియ బహిన్ అంటాం బహిన్ అయితే, ఇట్లా. అంతేగాని ఫస్ట్ లో అడ్రస్లు కానీ ఏం పెట్టకూడదు, ప్రియమిత్రం. అదే కానీ గర్ల్స్ అయితే ప్రియ సహేలి అనాలి, మిత్ర బదులు సహేలి పెట్టాలి. తుమ్ కైసే హో, ఆశాకర్తా హో కి తుమ్ అపనే పరివార్ కే సాత్ సక్షల్ హో, యహ జాన్కర్ బడి ప్రసన్నతా హుయి కి తుమ్ హిందీ సే జుడే వివిధ కార్యక్రమం మే భాగ్ లే రహే హో. మిత్రుడు గతంలో ఒక లెటర్ రాశాడు. ఎవరు ఆ మిత్రుడు అంటే ఈ లెటర్ ఎవరికి రాశారు అనేది కనుక్కోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి మనం? నెక్స్ట్ పేజీలోకి వెళ్ళాలి. పత్రాలు అంటే లెటర్కి చివరిలో ఏముందో చూడాలి. లెటర్ చివరిలో రైట్ సైడ్ తుమ్హార ప్రియమిత్ర బషీర్ అహ్మద్ అని ఉంది. అంటే ఇప్పుడు లెటర్ రాసిన వ్యక్తి బషీర్ అహ్మద్, ఇట్లు అని పెడతాం, మన అడ్రస్ పెడతాం, మన పేరు రాస్తాం రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఏముంది? శ్రీ ఎస్ అభినవ్ కుమార్ దశమి కక్ష. ఎవరికి రాశాడు? ఇప్పుడు ఎవరికి రాసినట్టు? ఇప్పుడు అభినవ్ కుమార్ అనేవాడికి రాశాడు. అంటే బషీర్ అహ్మద్ అనేవాడు తన మిత్రుడైన అభినవ్ కుమార్కి లెటర్ రాశాడు. ఇప్పుడు దీని ఈ లెటర్ మనం మొదట్లో చదివినప్పుడు ఏమర్థమైందంటే ఈ అభినవ్ కుమార్ అనేవాడు ముందుగా ఒక లెటర్ రాశాడు ఇంతకుముందు, హిందీ గురించి నేను బాగా ప్రయత్నం చేస్తున్నాను నేర్చుకోవడానికి,
హిందీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాను అని చెప్పాడు. దానికి రిప్లైగా ఇప్పుడు బషీర్ అహ్మద్ మళ్ళీ లెటర్ రాస్తున్నాడు. ఏమని అన్నాడు ముందు? ముచే బడి ప్రసన్నత హి, ప్రసన్నత ప్రసన్నత చివరిలో ఉంది, తా అంటే ప్రత్యయ. ప్రసన్న అనే పదానికి తా అనేది కలిసినప్పుడు ఒక కొత్త అర్థం వస్తుంది. చివరిలో తా కలవడం వల్ల ఆ పదం యొక్క అర్థం మారితే ఈ తా అనేది ప్రత్యయ. అదే కనుక మొదట్లో కనుక ఏదన్నా కలిసింది అనుకోండి, పదము పదంగా అక్షరం కానీ, దానివల్ల ఆ పదం యొక్క అర్థం మారితే అది ఉపసర్గ. ఈ ఉపసర్గ ప్రత్యయం మీద అదొకటితోటి గ్యారంటీకి వస్తుంది. కాబట్టి ఇది మీరు నేర్చుకోవాలి. మీకు ఉపసర్గ ప్రత్యయం కావాలంటే దాన్ని నా వీడియోలో ఉపసర్గ ప్రత్యయ వీడియో ఉంది, అది మరొకసారి చూడండి. తుమ్నే అపనే పత్రమే జాన్నా చాహాకి హిందీ భాషా కా అపనే జీవనమే క్యా మహత్వ హై తుమ్హారి జిజ్ఞాసా కా నీచే సమాధాన్ దే రహా హూ. ఆయన అంతకుముందు ఈ అభినవ్ కుమార్ అనేవాడు అంతకుముందు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. ఏమని? హిందీ మన జీవితంలో ఎందుకు అవసరము, హిందీ యొక్క ప్రాముఖ్యత మన దేశం మన జీవితంలో ఏముంది అని అడిగాడు. దానికి జవాబు ఈ లెటర్ రాస్తున్నాడు. ఇప్పుడు భారతీయ స్వతంత్రతా సంగ్రామే దేశ్ కు ఏక్తా కే సూత్ర మే బాంధనే కే లియే భాషా కి ఆవశ్యక్త హుయి. భారతదేశం యొక్క స్వతంత్ర పోరాటం సమయంలో ఏకత దేశ్ కు ఏకతా కే సూత్రమే, ఏకతలో కూడా ప్రత్యయం ఉంది ఏకత. ఏకత అంటే ఐకమత్యం. భారతదేశం మొత్తాన్ని రకరకాల కులాలు రకరకాల మతాలు రకరకాల ఆచారాలు ఉన్న ప్రజలను అందరినీ ఒకే మాట మీద నిలబెట్టడానికి ఒక భాష అవసరమైంది. ఏక భాషకి ఆవశ్యకత హుయి, ఒక భాష అవసరం. ఎందుకంటే గాంధీ గారు పలానా టైంకి పలానా చోట నేను సత్యాగ్రహం చేస్తున్నాను అందరు అక్కడ రండి అని చెప్పాలి. చెప్పినప్పుడు అందరు అక్కడికి వస్తున్నారు, లక్షల మంది వస్తున్నారు. ఆయన భాష ఎవరికి అర్థం కాకపోతే ఎట్లా వస్తారు అందరు? మరి ఎవరు రాకుండా సక్సెస్ ఎలా అవుతుంది? కాబట్టి ఒక భాష అనేది చాలా ఇంపార్టెంట్ అనేది అవసరమైనప్పుడు మరి ఏ భాష అనేది ఆలోచించారు. చూస్తే హిందీ భాష చాలా తేలిగ్గా ఉండటం, అందరు అర్థం చేసుకోగలగటం, ఎక్కువ మంది మాట్లాడగలగటం చూశారు. అందువల్ల హిందీని జాతీయ భాషకు స్వీకరించాలని ఒక ఆలోచన అప్పటి నుంచే వచ్చింది. ఆ జమే ఏక సే అధిక భాష సీకరణ జరూరీ హై, ఎందుకు మనం హిందీ నేర్చుకోవటం? ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఉంది, తెలుగు నేర్చుకోవచ్చు కదా, సరిపోయింది కదా అనుకోకూడదు. హిందీ ఇంగ్లీషు ఇంకా ఏదైనా రెండు మూడు భాషలు నేర్చుకోవడం తప్పలేదు. ఎందుకంటే మనం హై స్కూల్ అయిపోయి కాలేజ్ అయిపోయి ఏదైనా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్దాం తెలియదు. ఉదాహరణ బ్యాంకు జాబ్ వచ్చిందనుకోండి, బ్యాంకులో ఏదైనా జాబ్ వచ్చిందనుకోండి, ఈ బ్యాంకులో ఇక్కడ ఇంటర్వ్యూ బొంబాయిలో ఇంటర్వ్యూ చేస్తాడు, బొంబాయి నుంచి ఉత్తరప్రదేశ్లో ఎక్కడో బీహార్లోనో ఎక్కడో వేస్తాడు, ఉత్తరప్రదేశ్లోనో బీహార్లోనో ఒరిస్సాలోనో వేస్తాడు. మళ్ళీ చెన్నై వెళ్ళాలి లేదా గుజరాత్ వెళ్ళాలి, ఇట్లా దేశమంతా తిప్పుతారు బ్యాంకు జాబులు. అందుకని ఏక అధిక భాష సీకరణ జరూరీ హై, ఎక్కువ భాష నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. జినిమే హిందీ ఎవరు అంగ్రేజీ కస్తాన్ మహత్వపూర్ణ, ఎక్కువ భాషలు ఏం నేర్చుకోవాలి? మీరు ఇక్కడ తెలుగు నేర్చుకున్న తర్వాత ఇంకా రెండు మూడు భాషలు నేర్చుకోవాలనుకున్నారనుకోండి, ఎక్కడో ఒరిస్సాలో ఒడియా ఉంది కాబట్టి ఒడియా భాష లేకపోతే చైనా భాష జపాన్ భాష నేర్చుకోవడం కాదు. ముందేం చేయాలి మీరు? మన దేశంలో ఎక్కువ మంది మాట్లాడే వేరే స్టేట్లోకి వెళ్తే ఏది ఉపయోగము, ఏది అవసరము అది నేర్చుకోవాలి. తర్వాత వేరే దేశం వెళ్ళాము, దేశం వెళ్ళినప్పుడు వాళ్ళకి మనకి అందరికి అర్థమయ్యేది భాష ఏముందో చూసుకుంటే అది ఇంగ్లీషు. ఇంగ్లీషు రాని దేశం లేదు. కాబట్టి ముందు మన దేశంలో ఎక్కువగా మాట్లాడే జాతీయ భాష హిందీ నేర్చుకోవాలి. మన మాతృభాష తర్వాత హిందీ నేర్చుకోవాలి. ఆ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. కాబట్టి ఈ రెంటికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. తర్వాత ఇంకా మీకు టైం ఉందనుకోండి, తమిళము కన్నడము ఇవి నేర్చుకోవచ్చు. దేశంలో మీరు అందరినీ ఒక మాట మీద నిలబెట్టాలంటే అందరికీ అర్థమయ్యే భాష ఒకటి కావాలి. అందుకని దేశం దేశకే వర్తమానం భవిష్యత్తు ధ్యానం మీద రక్క, దేశం యొక్క వర్తమానము మరియు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని భారతీయ సంవిధానాన్ని, భారతీయ రాజ్యాంగము, సంవిధానం రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ అనుచ్ఛేద్ 343 ఏక్ కే తహత్, ఆర్టికల్ 343(1) దాన్ని బట్టి 14 సితంబర్ 1949 కో రాజభాష రూపమే గౌరవాన్వేత్ కియా హై, గౌరవాన్వేత్ గౌరవం ఇచ్చారు మన దేశం మన భాషకి, హిందీ భాషకి. ఏం గౌరవము? రాజ్యాంగము రాజభాషగా అంటే అధికార భాషగా స్వీకరించారు. ఎప్పుడు? 14 సెప్టెంబర్ 1949. ఆ రోజు రాజభాషగా స్వీకరించింది రాజ్యాంగం. కాబట్టి ప్రతి సంవత్సరం 14 సెప్టెంబర్న నేషనల్
హిందీ డేగా జరుపుకుంటున్నాం. ఇక్కడ చూడండి, తపసే హమ్ హర్ వర్ష్ 14 సితంబర్ కో హిందీ దివస్ మనాతే హై. అక్కడ నుంచి ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 14న హిందీ డేగా జరుపుకుంటున్నాం. ఏ లెవెల్లో? నేషనల్ లెవెల్లో, దేశమంతట. ఇప్పుడు హిందీ యొక్క స్థాయి మన దేశం దాటిపోయింది. దాటిపోయి ఎక్కడెక్కడికి పోయిందో చూడండి. ఆజ్ భారత్ కే అలావా బంగ్లాదేశ్, నేపాల్, మ్యాన్మార్, భూటాన్, ఫిజి, గుయానా, సురీనామ్, త్రినిడాడ్ అండ్ టొబాగో, దక్షిణాఫ్రికా, బహ్రైన్, కువైట్, ఒమాన్, ఖతార్, సౌదీ అరబ్ గణరాజ్యం అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్, మారిషస్, ఆస్ట్రేలియా ఆది దేశమే. ఇన్ని దేశాల్లో హిందీ యొక్క మాంగ్ బడతీ హీ రహీ హై. మాంగ్ అంటే డిమాండ్, డిమాండ్ పెరుగుతుంది. విదేశమే భీ హిందీకి రచనాయే లిఖే జా రహీ హై, జిస్మే వహా సాహిత్యకారం కా భీ విశేష యోగదాన్ హై. హిందీలో రచనలు, ఆర్టికల్స్ రాస్తున్నారు ఆ దేశాల్లో కూడా. ఏ హమ్ సబ్కే లియే గర్వ కీ బాత్ హై కి విదేశమే భారతీయంసే ఆప్సీ వ్యవహార్ కర్నే కే లియే వహా కే లోగ్ భీ హిందీ సీఖ రహే హై. అక్కడ ఉన్న వాళ్ళు ఫారినర్స్ కూడా, ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు కాకుండా అక్కడ ఉన్న వాళ్ళు కూడా హిందీ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఇస్ తరహా హిందీకి మాంగ్ ఆజ్ విశ్వభరమే బడతి జా రహీ హై, ఇస్లియే భారత్ కే అలావా అన్య దేశమే భీ కయి సంస్థాయే హిందీ కే ప్రచార ప్రసారమే జుటి హుయి హై. హిందీ డెవలప్ అయ్యేసరికి ఆ దేశాల్లో కూడా హిందీని ప్రచారం చేసే సంస్థలు ఏర్పడ్డాయి. మన దేశంలో ఉన్న సంస్థలు తెలుసా మీకు? దక్షిణ భారత హిందీ ప్రచార సభ చెన్నైలో ఉంది, హైదరాబాద్ హిందీ ప్రచార సభ హైదరాబాద్లో ఉంది, మరి అలహాబాద్ హిందీ సంస్థానం ఉంది, ఇట్లా చాలా ఉన్నాయి. మరి ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమున్నాయి? ఆజ్ విశ్వభరమే కరీబ్ 150 అధిక విశ్వవిద్యాలయ హిందీ సంబంధి కోర్సు అంక సంచాలన కర్ర హే. చూసారా, ప్రపంచవ్యాప్తంగా 150 అధిక్, 150 అంటే 150 150 కంటే ఎక్కువ సంస్థలు హిందీ ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. బ్యాంక్, మీడియా, ఫిల్మ్ ఉద్యోగ, బ్యాంక్ వ్యవస్థ, మీడియా, ఫిల్మ్ ఉద్యోగ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ, సినిమా పరిశ్రమ మొదలైన వాటిల్లో హిందీ యొక్క ప్రయోజనము చాలా పెరిగిపోయింది. ఇస్ తరహా హిందీ నయనయ రోజ్గారంగ ప్రముఖ ఆధార పంచకీ హై, హిందీ సే అపనే భవిష్య కా నిర్మాణ కర్నే వాళ్ళం కే లియే కొన్ని వెబ్సైట్లు ఇచ్చాడు ఇక్కడ. www.rajyabhasha.nic.in, www.ildc.gov.in, www.bhashaindia.com, www.ssc.nic.in, www.parliamentofindia.nic.in, www.ibps.in, www.khsindia.org, www.hindideshalay.nic.in ఆది వెబ్సైట్ సేవామే తత్పర హై. ఇవన్నీ వెబ్సైట్స్, వీటి ద్వారా విదేశాల్లో హిందీని డెవలప్ చేస్తున్నారు. ఏ హమారే గర్వ కీ బాత్ హై కి సారా విశ్వ హిందీ కా మహత్వ జాన్ చుకా హై, ఇస్కా ప్రమాణ యే హై కి సారే విశ్వమే 10 జనవరి కో విశ్వ హిందీ దివస్ మనాయా జాతా హై. ఇది ముఖ్యమైన పాయింట్. ఏ విధంగా అయితే సెప్టెంబర్ 14న నేషనల్ హిందీ డే జరుపుకుంటున్నామో అదే విధంగా 10 జనవరికి ప్రతి సంవత్సరము విశ్వ హిందీ దివస్, ఇంటర్నేషనల్ హిందీ డే జరుపుకుంటున్నాం. హా తుమ్నే ఆగే కి పఢాయి కే లియే ద్వితీయ భాషా కే రూప్ మే హిందీ విషయ కా చయన కర్నే కి సలాహ పూచీ థీ. హమ్ జాన్ చుకే హై కి ఆజ్ రాష్ట్రీయ ఔర్ అంతర్రాష్ట్రీయ స్తర పర్ హిందీ కే మహత్వపూర్ణ స్థాన్ హై. ఇంతకు ముందు రాసిన లెటర్ లో అబ్బాయి అడిగాడు ఏమని, నేను సెకండ్ లాంగ్వేజ్ ఇంటర్మీడియట్ కి వెళ్ళిన తర్వాత సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకోనా అని. తీసుకోమని, చాలా ఇంపార్టెంట్, తీసుకుంటే ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత హిందీ చదువుకున్న, సెకండ్ లాంగ్వేజ్ హిందీ చదువుకుంటే వెంటనే హిందీ టీచర్ ట్రైనింగ్ ఎలిజిబిలిటీ వస్తుంది, డైరెక్ట్ ట్రైనింగ్ వెళ్ళిపోవచ్చు. ప్రైవేట్గా చదువుకుంటే ఇంకా తొందరగా వస్తుంది, అవి చదువుకున్న తర్వాత డైరెక్ట్ హిందీ ట్రైనింగ్కి వెళ్తే హిందీ టీచర్ అయిపోతారు. ఇంకా హిందీ ట్యూషన్స్, ఏది దక్షిణ భారత హిందీ ఉపచార సభ వాళ్ళు లైసెన్స్ పర్మిషన్ ఇస్తారు, దాన్ని పెట్టుకుని మనం హిందీలో పిల్లల్ని చాలా చక్కగా తయారు చేయొచ్చు. ఇవన్నీ కావాలంటే మీరు సెకండ్ లాంగ్వేజ్ ఇంటర్మీడియట్లో హిందీ తీసుకోవాలి, అప్పుడు సాధ్యమవుతుంది. ఇసులియే ఆగే కి పఢాయి కే లియే ప్రథమ భాషా హో యా ద్వితీయ భాష, హిందీ కా చయన్ కర్నా హీ లాభదాయక హై అని చెప్పాడు. హిందీ తీసుకోండి, ఫస్ట్ లాంగ్వేజ్ వీలైతే ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ వీలైతే సెకండ్ లాంగ్వేజ్, ఏదైనా సరే హిందీ తీసుకోవడము ఎంతో లాభదాయకం. ముజే పూరా విశ్వాస్ హై కి తుమ్ హిందీ సే
అంతర్రాష్ట్రీయ స్తర పర్ అపనే దేశ్ కా నామ్ రోషన్ కరోగే మీరు హిందీ తీసుకుని ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మన దేశం యొక్క పేరుని మన భాష యొక్క పేరుని ప్రతిష్ఠింపజేస్తారని అనుకుంటున్నాను అన్నాడు. గర్నే బడోం కా మేరా ప్రణామ్ కహనా అపనే స్వాస్థ్య కా పూరా ధ్యాన్ రఖనా. చివరిలో మనం ఏం రాయాలి, పెద్ద వాళ్ళందరూ అడిగినట్టు చెప్పమంటే అందరికి నమస్కారం చెప్పాలి, పిల్లలందరికి ఆశీర్వాదం చెప్పాలి, ఆ తర్వాత రైట్ సైడ్ కింద తుమ్హార ప్రియమిత్ర బషీర్ అహ్మద్, తుమ్హార ప్రియమిత్రం రాయాలి, మీ పేరు రాయాలి, కానీ ఎగ్జాంపుల్ మాత్రం మీ పేరు రాయకూడదు. ఈ జస్ట్ 4 ఇంటులు పెట్టండి. లెఫ్ట్ సైడ్లో పతా కూడా ఏం రాయొద్దు, పరీక్షలో 4 లైన్లు ఇంటులు పెట్టేసేయండి అంతే. ఇది అంతర్రాష్ట్ర స్తరపర హిందీ అనే పాఠము పార్ట్1. ఎందుకంటే పార్ట్1 ఎందుకన్నా నెక్స్ట్ వీడియోలు దీని గురించి నోట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గ్రామర్ పాయింట్స్ అన్ని ఇంకో వీడియోలు చేద్దాం. మీరు వెంటనే ఎప్పుడైనా సరే వీడియో చూసేటప్పుడు టెక్స్ట్ బుక్ నోట్స్ పెన్ను దగ్గర పెట్టుకుని చూడండి, ఎందుకంటే మధ్య మధ్యలో చిన్న చిన్న పాయింట్లు వచ్చినప్పుడు రాసుకోవడానికి వీడియో అట్లా పాజ్ చేయొచ్చు, టచ్ చేస్తే ఆగిపోతుంది, అప్పుడు మీరు అది రాసుకోవచ్చు, మళ్ళీ ఆన్ చేస్తే మళ్ళీ ఆన్ అవుతుంది. ఇట్లా చూసి శ్రద్ధగా చూడాలి, అంతగా ఎవరికైనా చూసి కొద్దిగా చూసి అట్ట అయిపోతే కనుక దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే వెంటనే నేను ఆన్సర్ ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.